కోవిడ్ టీకా వేసుకోవడం వలన ఎటువంటి అస్వస్థతకు గురికారని శ్రీకాకుళం డిఎంహెచ్ఓ డాక్టర్ కేసి నాయక్ ఉద్ఘాటించారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోవిడ్ టీకా వేసుకోవడం వలన వచ్చే పరిణామాలపై డిఎంహెచ్ఓ స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే వైద్య సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేసుకుని ఆరోగ్యంగా ఉన్నారని ఎటువంటి దుష్పరిణామాలు లేవన్నారు. కాబట్టి ప్రజలు ఎటువంటి అపోహలు పడవద్దన్నారు. ఈ సందర్భంగా కోవిడ్ టీకాను తాను తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డిఎంహెచ్ఓ డాక్టర్ బి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నేను వ్యాక్సినేషన్ వేయించుకున్నానండి. ఇంతవరకు హాఫ్ అన్ అవర్ అయిపోయింది, రద్దురేసిన రూమ్లో కూడా ఉండటం జరిగిపోయింది. సో ఎటువంటి దుష్ప్రభావం లేదండి. చాలామంది మన స్టాఫ్ అందరూ వేయించుకున్నారు, ఎవరికి దుష్ప్రభావం ఏమి లేదు. కాబట్టి దయచేసి మీరందరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలని కోరుకుంటాను. దయచేసి ఎవరు కూడా మూఢ నమ్మకాలు కానివ్వండి, చెప్పిన మాట వినకుండా ఏ న్యూస్ కూడా మీరు చూడకుండా దయచేసి అందరూ వ్యాక్సినేషన్ వేసుకుంటే, మీరు ఈ వ్యాక్సినేషన్ వేసిన తర్వాత ఒక సెకండ్ డోస్ అయిన తర్వాత 45 డేస్ తర్వాత మీకు ఇమ్యూనిటీ వస్తుంది, అప్పుడు కరోనా కూడా మీకు ఏది తాకదు. కాబట్టి దయచేసి మీరందరూ ప్రజలందరూ నా ఇగ్నోర్ చేయండి, అందరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలని కోరుకుంటున్నానండి. నా పేరు డాక్టర్ బి జగన్నారావు, ఎడిషనల్ డిఎంహెచ్ఓ, జిల్లా కరోనా నోడల్ అధికారి. ఈరోజు 29వ తేదీన మేము వ్యాక్సినేషన్ వేసుకున్నాం, వేసుకునే 1 అవర్ కూడా అయిపోతుంది. ఎటువంటి దుష్ప్రభావాలు లేవు. మరి అందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, హెల్త్ కేర్ వర్కర్స్, అలాగే రానున్న రోజుల్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్, అలాగే కమ్యూనిటీలో కూడా మనం రానున్న 3-4 మాసాల్లో వ్యాక్సినేషన్ వేస్తాము. కాబట్టి ఎటువంటి భయాందోళన లేకుండా అందరూ ముందుకొచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలి. నేను డాక్టర్ జే కృష్ణమోహన్ అండి, UFWEC మెడికల్ ఆఫీసర్ని. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి మా సెషన్ సైట్లో 6 సెషన్ సైట్స్ ఉన్నాయి. ఈ 6 సెషన్ సైట్లో కూడా 16వ తారీఖు నుంచి మేము వ్యాక్సిన్ వేయడం అనేది జరుగుతుంది. ఇప్పటివరకు 3500 మందికి ఇక్కడ వ్యాక్సిన్ వేసాము. ఏ విధమైనటువంటి దుష్ఫలితాలు ఏమీ లేవు. మేమందరం కూడా వ్యాక్సిన్ వేసుకున్నాం. ఈరోజు డిఎంఎండిహెచ్ఓ గారు, అలాగే అడిషనల్ డిఎంఎండిహెచ్ఓ గారు, మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్లు. హలో అండి, నేను ఇంటర్న్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను జీజీహెచ్ శ్రీకాకుళంలో. మేము డైలీ ఇక్కడ అబ్జర్వేషన్ రూమ్లో ఉంటున్నాము. ఆల్ 6 సెషన్స్లో అందరికీ డైలీ వ్యాక్సినేషన్ జరుగుతుంది ఫ్రమ్ మార్నింగ్ 9 to 4. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీడే కంటిన్యూస్ అబ్జర్వేషన్, అందరికీ వ్యాక్సినేషన్ అవుతుంది. అండ్ ఇంతవరకు దెర్ ఆర్ నో అడ్వర్స్ రియాక్షన్స్. అండ్ దీస్ మై క్లియర్ అండ్ కట్ సజెషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అంటే యూ హ్యావ్ టు యూజ్ ఇట్, ఇట్స్ యువర్ రైట్. అండ్ అందర్ పీపుల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి.